మీరు కేసులు లడ్డు అన్న వ్యక్తిని ఎవడు అది అసలు నాకు సంబంధం కూడా లేదు. అది ఎందుకు మనకు నాకు అప్పచెప్పలేదు ఆ కేసు, నేను దాంట్లో వెళ్ళలేదు. దీనికి వెళ్ళాను నందిగామ కేసులు వెళ్ళినప్పుడు అక్కడ అన్నీ నాతో పాటు అక్కడ డిఎస్పీ ఉన్నారు, డిఎస్పీ శ్రీనివాస్ అని ఇప్పుడు ఆదిలాబాద్ ఎస్పీగా ఉన్నారు ఆయన ఉన్నారు అప్పుడు. నెక్స్ట్ ఒక సిఐ ఉన్నారు, ఎస్ఐ అక్కడ లోకల్ ఎస్ఐస్ వీళ్ళందరూ వచ్చారు, కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి మేమంతా కూడా ఏం చేసామంటే అప్పుడు ఈ అయిన నేర స్థలాలు చూడటానికి వెళ్ళాను అనమాట. ఓకే, మొత్తం దాదాపు 17 ఉన్నాయన్నమాట కేసులు అట్లాంటి, అంటే నేర స్థలాలు అంటే కొన్ని చోట్ల మర్డర్ చేసి రేప్ చేసినవి ఉన్నాయి, కొన్ని చోట్ల ఏంటంటే అమ్మాయిల హాస్టల్స్లోకి వెళ్ళి అక్కడ మొలెస్ట్ చేసినటువంటిది, అంటే అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించి వాళ్ళని మొలెస్ట్ చేసి అట్లాంటి కేసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో అంటే ఇట్లా అంటే లైంగిక వేధింపులు చేసినటువంటి అమ్మాయిల్ని చేస్తూ కొన్ని చోట్ల చంపినటువంటి రేపులు చేసినట్టు ఈ కేసులన్నీ కూడా 17 ఉన్నాయి, అన్నీ నందిగామలో ఉన్నాయన్నమాట. సో నేను ఆ రోజు ఆగస్టు 11 మధ్యాహ్నం వెళ్ళాను, వెళ్ళేటప్పటికి దాదాపు 2-3 అయింది. అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం వీళ్ళందరినీ టీం తీసుకుని లోకల్ టీం తీసుకుని అన్నీ చూసాం, ఒక 3 గంటలు పట్టింది అంతా చూసి సాయంత్రం 7 ఎంతో నందిగామ డిఎస్పీ ఆఫీస్కి వచ్చాను. వచ్చిన తర్వాత కూర్చొని ఇక అప్పుడు ఎనాలిసిస్ అనమాట, అంటే ఏం చేస్తాం ఈ చూసాం మనం ఈ పరిస్థితులన్నీ చూసొచ్చు. అక్కడ పిల్లలతో మాట్లాడాను, అమ్మాయిలతో మాట్లాడాను, కాలేజ్ పిల్లలతో మాట్లాడాను, అందరితో మాట్లాడాను. వాళ్ళందరూ ఏంటంటే అబ్బాయిని చూస్తే మేము గుర్తుపడతాం, వాడు ఎవడు వచ్చాడో చూస్తే మేము గుర్తుపడతాం. ప్రతి చోట కూడా ఏమవుతుందంటే వాడు వచ్చేవాడు ముద్ద దొంగ ఎవడైతే వచ్చి ఇది అక్యూజ్డ్ ఉన్నాడో ఆ వ్యక్తి లోపల బోల్ట్ ఉంటే కనుక బోల్ట్ని మెల్లిగా ఇది పక్కన చేతిలో ఇచ్చి అంటే గ్రిల్ ఉందనుకోండి గ్రిల్లో ఇచ్చి చేయబెట్టి తీయటం, లేకపోతే కొన్ని చోట్ల అసలు బోల్టే లోపల వేసుకోకుండా ఉన్నారనుకోండి వెళ్ళిపోవటం. వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న దొంగతనాలు కూడా చేస్తున్నాడు అనమాట అక్కడ లోపలికి వెళ్ళి అమ్మాయిలతోటి లైంగికంగా వాళ్ళతోటి ఇబ్బంది పెడుతూ దాంతోపాటు చిన్నది ఏమన్నా స్పీకర్లో పాడోబీడు ఇట్టాటి ఏదో చిన్న చిన్న ఆడియో స్పీకర్లు ఉండేవి లేకపోతే చిన్న ఏమన్నా దొంగతనం కూడా చేస్తున్నాడు. అంటే వీడు దొంగతనాలు చేస్తూ లైంగికంగా కూడా అక్కడ చేస్తున్నాడు అనేది మనకు అక్కడ అర్థమైంది అన్ని నందిగామలని. ఓకే, రైట్. సో డిఎస్పీ ఆఫీస్కి వచ్చాం, నందిగామ డిఎస్పీ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడ నేను అందరూ వీళ్ళందరితో కూర్చున్నాం, డిఎస్పీ అక్కడ సిఐ ఎస్ఐస్ అందరూ ఉన్నారు, కానిస్టేబుల్స్ కూడా అందరినీ పెట్టాం, పెట్టి ఇక చర్చించడం మొదలెట్టాం అసలు ఎందుకు ఇక్కడ ఇన్ని అయినాయి మరి ఏంటి దీంట్లో అనేది మరి డ్రా చేస్తాం అంటే మైండ్కి పదును పెడతాం అనమాట. పెట్టినప్పుడు ఫస్ట్ పెట్టింది ఏంటంటే ఇప్పుడు వీడు అన్ని చోట్ల కూడా ఏది నందిగామలో ఏంటంటే వీడు నందిగామ వాస్తవుడు అనేది ఒకటి అంటే లాజిక్ తోటి చేసిన కేసు అండి ఇది సింపుల్గా. ఓకే, లాజిక్ తోటి చేసిన కేసు కాబట్టి ఫస్ట్ ఏంటంటే నందిగామ వాస్తవుడు అయి ఉండొచ్చు ఎందుకంటే అన్ని నందిగామలో జరిగినాయి కాబట్టి ఫస్ట్ అంటే పెట్టుకున్న పారామీటర్. రెండో పారామీటర్ ఏంటంటే ఇక్కడ వాడు వచ్చినప్పుడల్లా ఏదో ఒక చిన్న చిన్న చోట్ల దొంగతనాలు చేస్తూ ఉన్నాడు, అంటే వీడు దొంగతనాలు అలవాటు ఉన్న వ్యక్తి అనేది రెండో పారామీటర్ లాజికల్ పారామీటర్. అమ్మాయిలతో చేస్తూ వాడు దొంగతనాలు కూడా చేస్తున్నాడు అంటే చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు అయితే చిల్లర దొంగ ఇతనం అనేది ఒకటి పెట్టుకుని. సో రెండు, మూడోది అతి ముఖ్యమైనది ఇంకోటి పారామీటర్స్ అంటే లాజిక్ ఎలా డ్రా చేస్తాం అనేది, కేసు క్రాక్ చేయాలంటే కనుక మనం మైండ్ను పదును పెడుతూ ఎనాలిసిస్ చేస్తూ చేస్తాం. అప్పుడు మూడో పారామీటర్ పెట్టుకుంది ఏంటంటే ఎస్ ఇక్కడ ఒక 6 నెలల పాటు ఒక రేపు మర్డర్ అవ్వలేదు అక్కడ, ఏది రేపు మర్డర్ కానీ లైంగిక వేధింపులు అవ్వాల. అంటే మీరు వెళ్ళిన టైం, నేను వెళ్ళిన టైం 2008 ఆగస్టులో వెళ్ళాను కదా, 2008 జనవరి నుంచి జులై ఎండింగ్ దాకా అసలు ఒకటి లేదనమాట. ఓకే, ఒక్క కేసు లేదు. అంతకుముందు దాదాపు నెల ప్రతి నెల 2-3 అవుతున్నాయి. 2008 ఆగస్టులో కూడా నేను వెళ్ళే ఒక 4 రోజుల ముందు కూడా ఒకటైంది హాస్టల్లో. అప్పుడే డిఐజీ గారు నాకు చెప్పారు ఇది మొన్న కూడా అయింది, అప్పుడు ఆగిపోయింది అనుకున్నాం మళ్ళీ మొదలైంది, జాగ్రత్తగా నువ్వు వెళ్ళి చూడండి అని అన్నాడు. అంటే ఈ 6 నెలలు ఆగడానికి ఏంటి కారణం అనేది ఎనాలిసిస్లో పారామీటర్స్ థర్డ్ పారామీటర్. ఓకే, ఈ 6 నెలలు ఆగడానికి ఏదో ఫోర్స్డ్ పరిస్థితుల్లో అతన్ని కట్టడి చేసి ఉంటాయి. ఫోర్స్డ్ పరిస్థితులు ఎక్కడ ఉంటాయి అంటే అతన్ని చేయాలన్నా చేయలేని పరిస్థితులు ఉండాలి, జైల్లోనే ఉండాలి. ఈ 6 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి నందిగామ వాస్తవుడు ఫస్ట్ పారామీటర్, రెండోవాడు దొంగతనాలు అలవాటు ఉన్న వ్యక్తి ఎవడు అనేది పెట్టాం లాజిక్. ఓకే, పెడితే వెంటనే అక్కడ ఒక కానిస్టేబుల్ ఒకతను ఉన్నాడు, కోర్టు కానిస్టేబుల్ సార్ ఒకడు ఉన్నాడు, ఈ 6 నెలల్లో జైల్లో ఉండి ఇక్కడే లోకల్ ఉండి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు సత్యం బాబు అని ఒకడు ఉన్నాడు సార్, అతన్ని మేము జనవరిలో అరెస్ట్ చేసాం, సెల్ ఫోన్ దొంగతనం విషయంలో అరెస్ట్ చేసాం జనవరి 2008 అనమాట. అరెస్ట్ చేసినప్పుడు అతను కొంచెం వైల్డ్గా రియాక్ట్ అయ్యాడు, చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు, కానిస్టేబుల్ మీద కొట్టడానికి వచ్చాడు చిన్న దీంట్లో ఒక సెల్ ఫోన్ దొంగతనం విషయంలో అనేది అన్నాడు. అతను ఎప్పుడు దాకా ఉన్నాడు జైల్లో అను, జనవరిలో ఎప్పుడు చూపించారు 26, 27 ఎప్పుడు ఎండింగ్లో ఎప్పుడు అరెస్ట్ అయ్యాడు జనవరిలో అయ్యి ఆగస్టు కరెక్ట్గా ఒక ఈ అఫెన్స్లో అయ్యి ఒక 10 రోజుల ముందు రిలీజ్ అయ్యాడు. ఆహా, అన్నీ సూట్ అవుతున్నాయి, ఫోటో ఉందా అని అడిగాను. ఫోటో వెంటనే సత్యం బాబు ఫోటో ఇచ్చాను. ఈ నేను చూసిన అమ్మాయిలు ఆల్రెడీ వెళ్ళాం కదా, అమ్మాయిలకి పంపించాం ఫోటో చూపించాం, సార్ ఇతనే వచ్చాడు ఇతనే చేసిందంతా అని అందరూ గుర్తుపెట్టారు. ఓకే,
సో గుర్తుపెట్టాడు. గుర్తుపెట్టిన తర్వాత వెంటనే అతన్ని నైటు 2011 ఆ రోజు నైటు పికప్ చేశాం. అంటే జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత పికప్ చేశాం. పికప్ చేసి పోలీస్ టీం వెళ్ళారు. అతను ఇంట్లో ఉంటే అతను ఏదో చిన్న గుడిసెలోనో ఎక్కడో మామూలు చిన్న పూరిల్లో ఏదో ఉన్నాడు, ఉంటే అతను పికప్ చేసుకుని వచ్చాడు. నందిగా అతనే పికప్ చేసుకొచ్చిన వచ్చిన తర్వాత అతను చాలా స్ట్రైట్గా ఫస్ట్లో కాదు లేదన్నప్పుడు వీళ్ళ పిల్లలు అందరూ వాళ్ళు ఎదురుపెట్టినప్పుడు టక్మని ఇక ఇంకేం మాట్లాడడానికి ఏం లేదుగా ఎదురుగా ఉన్నారు, గుర్తుపెట్టారు. చెప్పిన తర్వాత హీ అడ్మిటెడ్, ఒప్పుకున్నాడు అమ్మ. ఒప్పుకున్న తర్వాత ఏం జరిగిందని ప్రతి చోట కూడా చెప్తే పూసగుచ్చినట్టు చెప్తున్నాడు ప్రతి దాంట్లో. ఇగో ఈ కేసులు ఎలా వెళ్ళాను సార్, ఈ కేసులు ఎలా వెళ్ళాను అని చెప్పి ప్రతి కేసు రీకన్స్ట్రక్షన్ కూడా చేయించారు. అంతా మొత్తం నెక్స్ట్ ఏది నైట్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా వచ్చాను సార్, నేను ఇటు మళ్ళీ ఇటు నుంచి బయటకు వచ్చాను అన్ని చెప్పేస్తున్నాడు. అక్కడ వారు చూడలేదు అప్పుడు, అంటే అతను స్పాట్లోకి తీసుకెళ్లేదు. ఇక్కడే ఇంటరాగేషన్ చేస్తున్నప్పుడు చెప్పాడు ఈ డోర్ నుంచి ఎంటర్ అయ్యాను అంటే అది ఎంత చూడకుండానే అతను అంత పర్ఫెక్ట్ చెప్తున్నా అంటే అతనే చేశాడు అనేది కదా. సో అంత 11-17 కేసులు ఇట్లా ఉన్నాయన్నమాట అన్నీ చెప్పాడు. అక్కడ పబ్లిక్ ఐడెంటిఫై చేస్తున్నారు. సో చేసిన తర్వాత ఒక చోట ఏమైందంటే ఇతను బేల్దారి పని చేస్తాడనమాట, అంటే తాపీ వేసి పని కూడా చేస్తున్నాడు. ఆ ముందు చెప్పాను కదా ఆగస్టులో నేను వెళ్ళక ముందు 4 రోజుల ముందు ఒక హాస్టల్లో చెప్పులకు అంతా ఇది కాస్త ఏది ఆ సిమెంట్ మరకలతో ఉన్నటువంటిది దొరికిందనమాట. దొరికి ఒక మొత్తం దానికి అక్కడ ఏంటంటే మనకి ఆ చెప్పులతోటి మరకలు ఇదంతా కూడా దొరికేటప్పటికి వెంటనే ఇది సిమెంట్ పని వాడు కూడా అనుకున్నాం, ఇతను అదే పని చేస్తున్నాడు అక్కడ అయ్యేషమీర కేసులో కూడా. రైట్. సో అయితే ఇతను తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేసినప్పుడు 17 కేసులు పర్ఫెక్ట్గా అన్ని టైల్ అయినాయన్నమాట. టైల్ అయినది అన్ని చెప్పిన తర్వాత ఇతను క్రమంలో ఆయేషా మీరా కేసును కూడా అడ్మిట్ అయ్యాడు. అది కూడా బలవంతంగా చెప్పించడం వల్ల వచ్చాడు, లేదు వాడికి వాడు అడ్మిట్ చేశాడు వాడికే. అతనే ఆయేషా కేసు మా మైండ్లో లేనే లేదు అసలు. అతను చెప్తూ మాటల్లో దెబ్బలు తట్టుకోలేక చెప్పాడు. అదే చెప్పండి, అదే అక్కడ ఆయేషా మీరా కేసు చెప్పినప్పుడు వెంటనే ఏం చేశారు, ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అతని ఏది అక్కడ ఆల్రెడీ అక్కడ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ అక్కడ తీసుకున్నారు. అక్కడ స్పాట్లో స్పెర్ము ఇవన్నీ కలెక్ట్ చేసినవి ఉన్నాయి. అన్నీ చేసిన తర్వాత ఇతని దగ్గర ఇవన్నీ కలెక్ట్ చేశారు ఏది స్పాట్లో. ఆ తర్వాత అంటే మళ్ళీ మీకు చెప్తాను సీక్వెన్స్లో ఏంటంటే, నేను ఆగస్టు 11 నైట్ అయిపోయింది, 12 మార్నింగ్ సత్యంబాబుని అక్కడ వదిలేసి నేను హైదరాబాద్కి వెళ్ళాను. అంటే మీరు డిఐజీకి చెప్పారు ఆల్రెడీ బ్రేక్ త్రూ వచ్చింది కేసు, బ్రేక్ త్రూ వచ్చింది డిఐజీకి చెప్పాను. అప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీ రామకృష్ణ గారు అని ఉండేవారు. సో ఆయన ఏంటంటే ఇక అది కేసు మనిషి దొరికిపోయాడు కదా, ఆయన అన్నాడు సార్ మా కేసులు మేము చేసుకుంటాం అని అన్నారన్నమాట. అంటే మనిషిని పట్టుకోవడం నా మెయిన్ నాకు ఇచ్చింది అనమాట. అక్కడ ఆగాలి, బ్రేక్ త్రూ అనేది 3 పారామీటర్లో మీరు దాన్ని బ్రేక్ తీసుకున్నారు, అదంతా చెప్పాను. ఇక ఎలా ఫీల్ అయ్యారండి? నేను ఫస్ట్ థింగ్ అండి, ఆ బ్రేక్ త్రూ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే నా మీద ఎటువంటి ఒత్తిడి లేదు ఫస్ట్. అంటే అక్కడ ఉన్న లోకల్ అధికారుల మీద ఆయేషా మీరా కేసులో కూడా ఇప్పుడు నేనేమి నాకేం పెద్ద ఎక్స్ట్రాడినరీ జీనియస్ ఏం కాదు, నేను అబవ్ యావరేజ్గా ఉండే ఒక మామూలు సింపుల్గా ఆలోచన చేసే వ్యక్తిని. కాకపోతే నా మీద ప్రెషర్ ఏమీ లేదు, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు నా ఇష్టం. నేను ఆ ఈస్ట్ గోవా నుంచి వెళ్ళాను కాకినాడ. సో నాకేమి ఎవరిని పట్టుకోవాలా ఎవరు అసలు ఏమీ తెలియదు. అందుకే మొదటిసారి వెళ్ళాను నేను ఆ కేసుకి, మొదటిసారి ఆ ఊరికి వెళ్ళాను. టాస్క్ కూడా అది కాదు కాబట్టి అంటే నాకేంటంటే చాలా రిలాక్స్డ్గా నేను పనిచేశాను. అందుకోసం ఏంటంటే అప్పుడు అసలు ఆయేషా మీరా కేసులో పోలీసులు కొంచెం తప్పటడుగులు వేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ప్రెషర్ అన్నమాట. అటు మీడియా నుంచి ప్రెషర్ ఉండింది, అది ప్రభుత్వం నుంచి బహుశా అప్పుడు ప్రెషర్ ఉండొచ్చు. లేకపోతే కనుక ఆయేషా మీరా తల్లి కూడా ఆమె బాగా అంటే వచ్చేసి ఏది ఆమె బాధపడటం తప్పకుండా బాధ ఉంటుంది, కూతురు చనిపోయిందంటే బాధ ఉండేది. ఇవన్నీ కలిపి ఇవన్నీ ప్రెషర్స్ తోటి ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరుగుతాయి అన్నమాట. అంటే నేనేది అంటే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఆలోచన చేస్తే హైండ్ సైట్లో వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక ఎందుకు ఇలా తప్పులు జరుగుతాయంటే ఎక్కువ ఒత్తిడి ఉందనుకోండి న్యాచురల్గా ఆలోచన చేయలేము. మనం న్యాచురల్ సెల్ఫ్ కానప్పుడు మనం న్యాచురల్గా బిహేవియర్ న్యాచురల్ లేకుండా ఆర్టిఫిషియల్గా మనం థింక్ చేసినప్పుడు పర్ఫెక్షన్ మనకి ఏంటంటే రావాల్సిన రిజల్ట్ అంత రాదన్నమాట. మన న్యాచురల్ సెల్ఫ్ ఉండాలని నేను అనుకుంటాను. అంటే ఈ కేసు చేసిన తర్వాత మీరు నేను కాకినాడ కాదు హైదరాబాద్కి వచ్చాను. ఎందుకంటే అప్పుడు ఆ ముందే కాకినాడ ముందు ఈస్ట్ గోదావరి అడిషనల్ స్పీక్ ముందు నేను మార్కాపురంలో పనిచేశాను. పనిచేసినప్పుడు అదంతా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. అక్కడ నక్సలైట్స్ దాంట్లో కొంత నా కాంట్రిబ్యూషన్కి గుర్తించి ప్రభుత్వం నాకు గ్యాలంటరీ అవార్డు అంటే శౌర్య దీనికనే దానికోసం చెప్పి ఇచ్చారన్నమాట, గ్యాలంటరీ అవార్డు ఇచ్చారు. అది అప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీద తీసుకోవడానికి నేను హైదరాబాద్ రమ్మన్నారు. నేను ఇది చూసుకుని నెక్స్ట్ డే 12 అటు వెళ్ళిపోయాను. సో నా పాత్ర ఇంతవరకే. సో ఇప్పుడు కొన్ని చోట్ల వచ్చింది హైకోర్టులో ఏది ఆయేషా మీరా కేసులో దర్యాప్తు చేసిన అధికారిని అతని మీద చర్యలు తీసుకోవాలంటే నేను దర్యాప్తు చేసిన అధికారి నేను కాదు, నేను పట్టుకున్న వాడి వరకే. నేను దర్యాప్తు చేసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, నేను మనిషిని ఇతను పట్టించి వాళ్ళకి అప్పచెప్పాను. అప్పచెప్పి నేను వెళ్ళిపోయాను. నా బాధ్యత అంతటితోటి 12 ఆగస్టు కల్లా నా బాధ్యత అయిపోయింది. మార్నింగ్ నేను అప్పచెప్పి డిఐజీ గారు అన్నారు మనిషి దొరికాడు. ఆ తర్వాత ఎక్కడ ఒక కేసు ఇంకా అవ్వలేదు. ఇంకా అప్పటిదాకా వారానికి నెలకి 1-2 అయ్యేది. సత్యంబాబును కస్టడీలో తీసుకున్న తర్వాత అయిపోయింది పూర్తిగా.
సో దీని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీరు మూడు పారామీటర్స్ లో చేపట్టే కేసు బ్రేక్ త్రూ వచ్చేస్తున్నారు, కానీ అప్పుడున్న కొంతమంది ఆఫీసర్లు రంగనాథ గారు వేరే వేరే ఇంటెన్షన్ తీసుకొచ్చి మమ్మల్ని ఓవర్ లాక్ చేశాడు, ఆయన కావాలనే క్రెడిట్ కోసం ఈ కేసును లీక్ చేశాడు, మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని అప్పుడున్న ఆఫీసర్ కొంతమంది. చూడండి ఒకటి ఎట్లా ఉంటుంది అంటేనండి, అక్కడ అందరికి తెలుసు అండి డిపార్ట్మెంట్లో ఎవరు చేశారనేది అందరికి తెలుసు. నేను ఇప్పుడు ఎందుకంటే నేను ఆ క్రెడిట్ క్లెయిమ్ చేయాలని కాదు, క్రెడిట్ కానీ ఒక కేసుని ఎలా ట్రాక్ చేయొచ్చు ఆయన క్రెడిట్ మీరు ఎవరు ఇక్కడ ఇక్కడ అదేనండి క్రీ ప్రాబ్లం ఏంటంటే పోలీసులో కానీ ఎక్కడైనా కానీ కూడా మంచి పని అయిన తర్వాత ప్రతివాడు వస్తాడనమాట, సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్ అనమాట అండ్ ఫెయిల్యూర్ హ్యాస్ నన్ను అనమాట. సో ఫెయిల్యూర్ అయితే ఎవడు రాడు, సక్సెస్ వచ్చిన తర్వాత అందరు నాదే నాదే అంటారు. సో ఇప్పుడు నాకు ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇది, నా రెప్యుటేషన్ నాకు ఉంటుందండి, నేను ఎలా పనిచేస్తాను అనేది నాకు తెలుసు, అందరికీ ప్రజలకు తెలుసు, లేకపోతే నాతో పైన అధికారులకు తెలుసు. సో నేను ప్రత్యేకంగా ప్రతి కేసులో నేను నా రెప్యుటేషన్ను నా ప్రొఫెషనల్ ఎబిలిటీస్ను నేను ప్రూవ్ చేసుకున్న అవసరం లేనే లేదు అసలు. సో అది అవన్నీ చిన్న ప్రొఫెషనల్గా వచ్చేటువంటి చిన్న చిన్న ఇష్యూస్, అవన్నీ దాన్ని పట్టించుకోకూడదు కూడా మనం. సో నేను చేశాను వాళ్ళు చేశారంటే కనుక ఎవరు చేస్తే, ఎంత కష్టపడి ఎవిడెన్స్ తీసుకొచ్చారు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు, తర్వాత ఉన్న ఆఫీసర్లు కూడా దానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకొచ్చారు, డిఎన్ఏ టెస్ట్ చేయించారు, ఇంత పగటిబంది చేసిన తర్వాత కూడా హైకోర్టు ఒక కింద కోర్టు డైరెక్ట్గా సత్యంబాబు దోషి అంది, సత్యంబాబు జైల్లోకి వెళ్ళాడు, కానీ తర్వాత హైకోర్టు అంత సింపుల్గా సత్యంబాబు హైకోర్టు నేను జడ్జ్మెంట్ చదివానండి, హైకోర్టు చాలా ఎందుకు ప్రాబ్లం, వాళ్ళు కూడా హైకోర్టు చాలా చక్కగా చేశారు ఆ జడ్జ్మెంట్ కూడా మనం అంటే ఇప్పుడు అది హైకోర్టు తీర్పు మనం తప్పు అట్లా హైకోర్టు తీర్పు మనం అంటే ఎక్కడంటే కొన్ని మిస్సింగ్ లింక్స్లో కానీ కొన్ని బహుశా హైకోర్టు కొన్ని చోట్ల వాళ్ళు పాయింట్అవుట్ చేశారు, అది చాలా జెన్యున్గా ఉంది. ఎందుకంటే అంతకుముందు రకరకాల వాళ్ళని అరెస్టులు చేసిన ఈ కేసులు ఉన్నాయి, ఇప్పుడు అదే కేసులో లడ్డు అనే వాడిని వాళ్ళు అరెస్ట్ చేశారు, ఆయాష కేసులో నందిగామలో కూడా 17 కేసులు ఎవడో ఉన్న అరెస్ట్ చేశారు, ఓకే అక్కడ లోకల్ ఒత్తిడి తట్టుకోలేక ఎవడో వీళ్ళు వాళ్ళని చెప్పి వాళ్ళు చేస్తారు. చట్టం చెప్తుంది కదా సార్, యాక్చువల్గా తప్పు చేస్తున్నాడు ఒక్కడు కూడా బయట లోపడం పర్వాలేదు, బయట నిజాత్ పర్వాలేదు, జైల్లో ఉండకూడదు అంటే అక్కడ అదేనండి, నేనైతే అక్కడ ఒత్తిడికి తట్టుకోలేక అంటే చెప్పాను ఇందాక, అందుకు ఆ ప్రెషర్లో తప్పులు చేశారు అక్కడ, అది జరిగింది, ఆ ప్రెషర్లో కొన్ని పొరపాట్లు చేశారు. అంటే హైకోర్టు ఏం తప్పులు చూపించిందండి? హైకోర్టు బహుశా డిఎన్ఏ అంటే కొన్ని టెక్నికల్ గ్రౌండ్స్ మీద, కొన్ని ఏంటంటే ఇది డిఎన్ఏ శాంపుల్ తీసుకున్న దాని దగ్గర అది కొన్ని అంటే చిన్న చిన్న పాయింట్అవుట్ చేశారు, చేసి ఇతను అయి ఉండొచ్చు అయి ఉండకపోవచ్చు అనేటప్పుడు ఒక డౌట్ అది చేస్తూ దాన్ని మళ్ళీ అందుకోసం అక్కడ ప్రభుత్వం కూడా రీఇన్వెస్టిగేట్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో రీఇన్వెస్టిగేట్ చేసినా మీకు తెలుస్తుంది ఒకటండి, రేపు ఇప్పుడు ఆయేష మీరా తల్లి హైకోర్టులో వేసింది, సిబిఐ దర్యాప్తు చేయాలి, హైకోర్టు సూపర్విజన్లో అన్నాను, హైకోర్టు సూపర్విజన్లో చేసినా సుప్రీంకోర్టు సూపర్విజన్లో చేసినా సిబిఐ చేసినా ఇంకా ఎఫ్బిఐ చేసినా ఎవరు చేసినా రేపు సత్యం బాబే ముద్దాయి, దాంట్లో డౌటే లేదు. గట్టిగా చెప్తున్నారంటే లేదు పర్ఫెక్షన్, అతను ఏంటంటే అతను చాలా షార్ప్ మెమరీ ఉందండి అతనికి, అతను రీకన్స్ట్రక్షన్ చెప్పాడు ఏది అక్కడ సీన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా రీకన్స్ట్రక్షన్ చెప్పాడు అనమాట. అంటే ఇట్లా వెళ్ళాను, లెఫ్ట్ తిరిగాను, అక్కడ వెళ్ళేటప్పటికి అమ్మాయి పడుకొని ఉంది, అది అక్కడ బెడ్షీట్ ఉంది, ఇట్లా అంటే పిల్లో ఉంది, బాత్రూమ్ ఇటు పక్కన ఉంది, బెడ్రూమ్ ఇటు ఉంది, తిరిగితే రైట్ తిరిగి దిగితే మెట్లు ఉంటాయి, ఇట్లా అంటే అంత పర్ఫెక్ట్గా అతను చెప్పగలిగేది అనేది అది చూసిన వాళ్ళకి తప్పకపోతుంది. అతను ఏంటంటే అతను సెక్షువల్ పర్వర్ట్ అండి, సత్యంబాబు ఇది సెక్షువల్ పర్వర్ట్, ఈజ్ నాట్ ఎ నార్మల్ ఫెలో. సో నాకు అనిపించింది అక్కడ అతనితో మాట్లాడిన ఒక నైట్ మాట్లాడినప్పుడు సెక్షువల్ పర్వర్షన్, అతను ఏంటంటే కొంచెం అప్పుడు భార్య కూడా వదిలేసింది అతన్ని, భార్య వదిలేసి ఆ తర్వాత అతను ఏంటంటే అక్కడ ఈ కొంచెం ప్రాస్టిట్యూషన్కి అలవాటు పడ్డాడు, విజయవాడకి వెళ్ళేవాడు, విజయవాడకి వెళ్తే కూడా అక్కడ రిక్షా ఎక్కి అక్కడికి వెళ్ళి అదంతా ప్రాస్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు ప్రతిసారి అక్కడికి బయటకు వెళ్తే కనుక 1,000-2,000 ఖర్చు అయ్యేది ఇతనికి. ఇతనేమో మామూలు చిన్న తాపీ పనులు చేసుకుంటూ చేస్తున్న వాడికి చాలా ఖర్చు అయిపోయింది అనమాట. సో ఇంత ఖర్చు పెట్టుకొని ఇదంతా చేయడం అనేది ఇది కాదు, కానీ వాళ్ళు ఉన్నటువంటి ఆ సెక్షువల్ ఆ ఇన్స్టింక్ట్ని అతను ఆపుకోలేకపోతున్నాడు, లేకుండా అతను ఏం చేసేటప్పుడు ఇక ఇట్లాంటి దానికి పోయాడు అనమాట. అంటే అమ్మాయిల హాస్టల్స్లోకి వెళ్ళటం, వెళ్ళి అక్కడ వాళ్ళని లైంగికంగా వాళ్ళతోటి ఇబ్బందిగా ప్రవర్తించడం, కొన్ని చోట్ల రేపులు చేయటం, కొన్ని చోట్ల రేప్ కమ్ మర్డర్ చేయటం, ఎవరైతే చూశారనుకోండి రేప్ చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళని చంపిన సందర్భాలు ఎవిడెన్స్ లేకుండా కొన్ని చోట్ల ఏంటి లైంగికంగా చేసినప్పుడు చూడంగానే పరిగెత్తి అంటే జనాలు ఉన్నారనుకోండి పారిపోతాడు. సో అక్కడ జనాలు లేరనుకోండి, లేరంటే కనుక చంపటం, ఏదో చూసింటే కనుక చంపటం అనేది. వాడు ఇన్వెస్టిగేషన్ లో ఆయన ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏదో పౌడర్ రాసుకుంటే వాడికి ఏదో రైట్, అతనికి ఏంటంటే అదే నేను అది సెక్షువల్లీ పర్వర్షన్, ఎందుకంటే అతను ఏం చేసేవాడు అంటే అంటే నాకు చాలా విచిత్రంగా అనిపించేది, రాత్రిపూట అతను వచ్చేసి పొలాల్లో తిరుగుతుండేవాడు నందిగామలో అక్కడ చుట్టూ ఏమన్నా సపోజ్ నైట్ ఏమంగానే రాత్రి ఇంట్లో ఉండలేను సార్ నేను, నైట్ అంతా పొలాల్లో తిరుగుతుంటాను, నాకు ఇంట్లో పడుకుంటే అంత పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి అని చెప్పేసి బయటకు వచ్చి తిరుగుతుంటాను.
హాస్టల్స్కి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళే ముందు ఆ కిటికీల దగ్గర వీళ్ళు పౌడర్ డబ్బాలు అవి పెట్టుకుంటారు అమ్మాయిలు వాళ్ళు అద్దాలు అవి పెట్టుకొని కాస్త రెడీ అవ్వడానికి అవన్నీ పెడుతుంటే కిటికీలో నుంచి ఆ పౌడర్ తీసుకుని లోపల జల్లి వెళ్తుండేవాడు. అంటే వాడి టైప్ వాడి థింకింగ్ అది అంటే లోపల అతనికి ఒక స్మెల్ వస్తుంది, దాంతో ఎరాటిక్ ఫీలింగ్ అనమాట, ఎరాటిక్ ఫీలింగ్ వస్తుంది అనేటటువంటి ఒక దీంట్లో ఉండేవాడు. అంటే సీ ఈజ్ ఏ సెక్షువల్లీ పర్వర్టెడ్ ఫెలో అండి, ఈజ్ నాట్ ఎ నార్మల్ ఫెలో, అబ్నార్మాలిటీస్ ఉన్నాయన్నమాట. సో అది చూసినప్పుడు అది విన్నప్పుడు నేను అనుకున్న దేర్ ఇస్ సమ్ యూనో సీరియస్ అబ్నార్మల్ అంటే డిజార్డర్స్ ఉన్నాయి వ్యక్తులు, ఇతను ఏంటంటే డీవియంట్ బిహేవియర్ ఉన్న వ్యక్తి అనేసి ఇది ఉండిందనమాట అనుకుని. సో దానికి తగ్గట్టు ఓకే అతను క్రైమ్ చేసే వాళ్ళంతా కూడా కొంత ఇట్లాంటి డీవియంట్గా ఉండేవాళ్ళు ఉంటారు, అంటే ఈ టైప్ ఆఫ్ క్రైమ్ అంతా ఈజ్ ఫిట్టింగ్ ఇన్ టు దట్ ఇదనమాట. సో నేను అతన్ని తప్పట్టం కన్నా అతని క్యారెక్టర్ అతని బిహేవియర్ని చూస్తున్నాం. సీ ఇట్స్ నాట్ దట్ సత్యం బాబు అతను ఏంటంటే అతనితో వీడు ఉండే ఎనీథింగ్ పర్సన్, నాకు అప్పుడు చూసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు లేదు, మన ఈ మధ్య ఎప్పుడో చూసేది తప్ప కానీ, ఏది కోర్టులో ఇది వచ్చిన తర్వాత టీవీలో చూడటం తప్ప కానీ. సో వాట్ పర్సనల్లీ వీ హ్యావ్, నేను ఇప్పుడు ఎక్కడో ఆ రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నాను. అంటే మీరు చెప్తున్నట్లు కేసు ఇవాళ కాదు రేపు అయినా ఎల్లుండి అయినా సార్ 100% అండి. సో మీరు రాసి తీసుకోండి, మీరు అప్పుడు వచ్చి మళ్ళా ఏమండి వేరే వాడిని చేశారు, రేపు సిబిఐ కానీ లేకపోతే ఎఫ్బిఐ కానీ హైకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేసిన వాళ్ళు లేకపోతే సిఐడి కానీ లేకపోతే అక్కడ విజయవాడ పోలీస్ కానీ అంటే కనుక మీరు వచ్చి నన్ను అడగండి. అప్పుడు రెండు ఇష్యూస్ బయటకు వస్తున్నాయి సార్. ఒకటి మీరు అన్నట్లు 100% సత్యం బాబే అనుకోండి, ఇప్పుడు అవతల పార్టీ కోర్టు తీర్పును ధిక్కరించి సత్యం బాబుని ఫిక్సప్ చేశారని ఒకటి రావచ్చు. సత్యం బాబు రీఇన్వెస్టిగేషన్ తర్వాత చెప్తున్నా, సత్యం బాబు కాకుండా వేరే వాడు వచ్చాడు అనుకోండి, అప్పుడు సత్యం బాబుకి ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఉంది కాబట్టి హైకోర్టే మేము చెప్పిందే కరెక్ట్ అని కూడా పాయింట్ చేయొచ్చు. ఇక్కడ ఏది జరగవచ్చు అంటారు? లేదు, ఇప్పుడు రెండు విధాలు. ఒకటి అంటే మీరు అనేది ఫస్ట్ విధానం, ఫస్ట్ మీరు చెప్తుంది ఏంటంటే సత్యం బాబు ఇతను కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టీమ్ శ్రీకాంత్ గారు చేస్తున్నారు, అవును అక్కడ చేస్తున్నారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో కూడా సత్యం బాబే వచ్చాడు అనుకో, వచ్చాడనుకో, వచ్చాడంటే కావాలని ఫిక్సప్ చేశారు, ఆల్రెడీ పోలీస్ చేసింది వాళ్ళ తప్పుల్ని. అందుకోసమే కదా ఇప్పుడు అదే నేనేది వాళ్ళకి ఎలా కావాలో దర్యాప్తు అనేది అలా ఆయేషా మీరా వాళ్ళ తల్లి ఎలా కావాలో అలా దర్యాప్తు జరగనిస్తే బెటరు. రేపు మీరు సరే అక్కడ లోకల్గా పోలీస్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మంచి ఎమినెంట్ టీం ఉన్నారు. మన అక్కడ గౌతమ్ సవాంగ్ గారు సిపిగా ఉన్నారు, ఈజ్ అ వెరీ ఫైన్ పోలీస్ ఆఫీసర్. శ్రీకాంత్ గారు అక్కడ డిఐజీ ఉన్నారు, ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాంటాస్టిక్. వాళ్ళంతా మంచి టీం అండి, మంచి టీము. ఎప్పుడు ఆ మంచి టీం చేసిన దాన్ని కూడా నమ్మలేదు అని అంటే కనుక రేపు వీళ్ళకి ఎలా కావాలో అటువంటి టీంతో పెట్టిస్తేనే అయిపోద్ది ఏమని నేను అనుకోవటం. అంటే బహుశా హైకోర్టు ఆధ్వర్యంలో కూడా చేస్తే కూడా అది కూడా ఒక తెలుస్తుంది ఏమని అనుకుంటున్నారు. సబ్మిట్ చేస్తారు, ఎప్పటికప్పుడు చేస్తారు కాబట్టి హైకోర్టు రేపు మానిటర్ చేస్తుంటుంది, చేస్తుంది కాబట్టి వస్తే వెల్ అండ్ గుడ్. సరే, సత్యంబాబు కేసులో ఉన్న టైంలో మీకు ఒక అవార్డు వచ్చింది, హైదరాబాద్ వచ్చి అవార్డు తీసుకున్నారు, అంటే అక్కడ మీరు ఆల్రెడీ మార్కాపురంలో చేసిన వర్క్కి మార్కాపురం వచ్చారు. అంటే మార్కాపురం అనేది ఒక ఆ టైంలో తీసుకుంటారంటే మావోయిస్టులకు హెడ్ క్వార్టర్, అప్పుడు వాళ్ళని మావోయిస్టులు చర్చలు జరుగుతున్నప్పుడు కూడా మీరే రిసీవ్ చేస్తున్నారు. అసలు మార్కాపురం మీరు ఇప్పుడు వెళ్ళారు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, మీరు ఆర్కేలందరినీ రిసీవ్ చేసుకున్నప్పుడు సిచ్యువేషన్ ఎలాగుంది ఒకసారి రివీల్ చేయండి. యా రైట్ అండి, ఇది నేను 2004లో నాకు పోస్టింగ్ అయిందండి. నేను నర్సంపేటలో ఉన్నాను, వరంగల్లో నా ఫస్ట్ పోస్టింగ్. అంటే నేను 98లో డిఎస్పీగా జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 2 ఏళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత 2000 సంవత్సరంలో కొత్తగూడెంలో డిఎస్పీగా వెళ్ళాను. ఫస్ట్ 3 ఏళ్ళు చేశాను. 2003లో ఒక సంవత్సరం పాటు నర్సంపేట వరంగల్ జిల్లాలో డిఎస్పీగా వెళ్ళాను. 2004 ఎలక్షన్స్ అయినాయి. ఆ తర్వాత ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడు వచ్చిన తర్వాత నన్ను మార్కాపురం వేశారు. మార్కాపురం వెళ్ళే ముందు కూడా నన్ను యాక్చువల్గా అన్నారనమాట, నేను వెళ్ళి రిప్లైన్ చేశాను, ఏమంటే మార్కాపురం నాకు వద్దు, నాకు ఎందుకంటే ప్రకాశం జిల్లా మా ఫాదర్ వాళ్ళ యాన్సిస్ట్రల్ డిస్ట్రిక్ట్, అది మా ఫాదర్ అక్కడి నుంచి వచ్చారు, దో నేను హైదరాబాద్లో మొత్తం నేటివ్ ఆఫ్ హైదరాబాద్ అయినా కానీ కూడా మాది యాన్సిస్ట్రల్, అది నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంచెం నాకు వర్క్ చేయడంలో కొంచెం ఇబ్బంది అవుద్ది నేను, ఎందుకంటే రకరకాల ఆబ్లిగేషన్స్ వస్తాయి అని చెప్పి అన్నాను. అప్పుడున్న సీనియర్ అధికారులు అన్నారు, లేదు నువ్వు ఏమైనా భయపడుతున్నావా అయ్యే అని అన్నారు అనమాట. భయం ఏమి సార్, నేను వరంగల్లో చేశాను, నర్సంపేట అది కూడా హాట్ బెడ్ అది, భయం కాదు ఆబ్లిగేషన్స్ అనవసరంగా ఉంటాయి ఏమని చెప్పి దాంతో నేను అంటే లేదు నువ్వు వెళ్ళి పంచాను. సరే తప్పకుండా నాకేం ఇబ్బంది లేదు అని నేను వచ్చాను. వచ్చి మార్కాపురంకి వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్చలు సిస్టమ్ ఉంది, చర్చల సిస్టమ్లో గ్రూప్ ఉండేది, అప్పుడు పీపుల్స్ వార్ అండి, పీపుల్స్ వార్తో చర్చలకి వాళ్ళు ఎలక్షన్ దీనిగా వెళ్ళారు, అది ఏది అజెండాగా దాన్ని పెట్టారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడు పెద్ద దీంతో మెజార్టీతో గెలవటం జరిగింది. సో రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, వచ్చిన తర్వాత చర్చలకి ఆహ్వానించారు. అప్పుడు చర్చలు టైం నడుస్తున్న టైంలో చర్చలు ఇంకా వస్తున్నారనమాట. అక్కడ ఏంటంటే మార్కాపురం మీరు అన్నట్టు అప్పుడు ఆంధ్ర నక్సల్స్కి సెక్రటేరియట్ అంటారనమాట, అంటే హెడ్ క్వార్టర్స్ లాగా. ఈ రామకృష్ణ
వీళ్ళందరూ అక్కడే ఉంటారు అన్నమాట. బేస్ కేంద్ర కమిటీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ టాప్ లీడర్షిప్ అంతా అడే ఉంటారు. రామకృష్ణ కూడా అక్కడ దోర్నాల దగ్గర ఉన్నారు. రామకృష్ణను కూడా మేము అక్కడే రిసీవ్ చేసుకున్నాం. ఇది దోర్నాల దగ్గర నేను పోలీస్ స్టేషన్ దగ్గర వాళ్ళందరూ చిన్న రూట్ల నుంచి వచ్చారు. అక్కడ శ్రీశైలం దగ్గర చిన్న రూట్ల నుండి